ప్రపంచంలోనే అతి గొప్ప ఇతిహాసాల్లో అన్నింటికంటే ముందుండేది మహాభారతం. ఇది కౌరవ పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్రమైన ఇందులో అందరినీ ఆకర్షించే పాత్ర ద్రౌపదిది. అసలు ద్రౌపది గురించి గొప్ప విషయాలు చాలా తక్కువ మందికి తెలుసు. ఐదుగురు భర్తలతో ఆమె ఎలా జీవితాన్ని గడిపింది, అసలు ఆమె భర్తలు ఎందుకు ఒకరి భార్యను మరొకరు ఎలా పంచుకోవాలనుకున్నారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోక మానరు. ఈ కథ ఏ టీవీలోనో మరే గ్రంథంలోనో ప్రముఖంగా కనిపించదు. అందుకే ద్రౌపది ఒక మిస్టరీ పాత్ర మాదిరిగా మిగిలిపోయింది. ద్రౌపది అగ్ని నుంచి పుట్టింది. అగ్ని అంటే మలినం లేని అత్యంత పవిత్రమైనది. అందులో నుంచి పుట్టిన ద్రౌపది కూడా అంతే పవిత్రమైన స్త్రీమూర్తి. ఇక ఆమె ధైర్యవంతురాలు. తప్పు జరిగినప్పుడు భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడే కాదు, కృపాచార్యుడిని సైతం నిలదీసింది. తన భర్తలను కూడా నిలదీసింది. అంతేకాదు భార్యను చెరబడుతుంటే కళ్ళప్పగించి చూసిన తన భర్తలను చేతకాని వారిగా పరిగణించిన ధైర్యవంతురాలు. నిజాన్ని ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఆమెకు ఉన్న శక్తితో కీచకుడిని ఎదుర్కోగలదు. కానీ తనకు ఈ లోకంలో అత్యంత నమ్మకమైన వ్యక్తి ఒకరున్నారు. అతనే శ్రీకృష్ణుడు. అందుకే తాను ఆపదలో ఉన్నప్పుడు తన సోదరుడిని పిలిచింది. తన జీవితంలో కన్నీళ్లు పెట్టడం ద్రౌపదికి తెలియదు. కష్టాలు వచ్చినప్పుడు తానే ధైర్యంగా ఎదుర్కొనేది. కానీ మొదటిసారి తన వ్యక్తిత్వం మీద, తన శీలం మీద అభాండాలేసి చీరలాగుతూ ఉంటే ప్రపంచాన్ని శాసించే వీరులే భర్తలైన వాళ్ళంతా తలదించుకుని కూర్చున్నారు. దుర్యోధన, దుశ్శాసన, కీచక పర్వాన్ని ఎదుర్కోలేకపోయారు. వారి చేతగానితనాన్ని వారికే చూపించేందుకు శ్రీకృష్ణుడిని పిలిచింది ద్రౌపది. ఆమె కన్నెర్ర చేస్తే ఆ అగ్నికి తన చుట్టూ ఉన్నవారు నిమిషంలో బుడితైపోగలరు. కానీ ఆమె అలా చేయలేదు. తన భర్తల్లో పౌరుషాలను రగిల్చేందుకు ఆమె శ్రీకృష్ణుడిని పిలిచారు. ఎక్కడ ఉన్నా ఒక్క పిలుపుతో తన భర్తలు రాకున్నా శ్రీకృష్ణుడు వస్తాడు. అందుకే భర్త కంటే సోదర బంధంకు విలువ ఎక్కువ ఇస్తారు. ఇది ఆమె ధైర్యం గురించి చెప్పడానికి చెప్పిన కథ మాత్రమే. కానీ ఐదుగురు భర్తల విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ద్రౌపదికి ఒక వరం ఉంది. ఆమె నిత్య కన్యగా ఉంటుంది. ఈ వరం కారణంగానే పాండవులు కూడా ద్రౌపది యొక్క గొప్పతనం తెలిసి ఒకే స్త్రీని పంచుకునేందుకు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆమె నిత్య కన్య, పైగా పెళ్లి చేసుకునే ముందు వారికి ఒక షరతు కూడా పెట్టింది ద్రౌపది. తన తల్లి ఒత్తిడి మేరకు పాండవులను పెళ్లి చేసుకున్నా తాను ఒక భర్తతో ఉండగా మరొకరు ఆ కనుచూపు మేరలోకి రావద్దని చెప్పింది. తన ఇంటి ముందు తన భర్త చెప్పులు ఉంటాయి, వాటిని చూసి వెళ్ళిపోవాలని చెప్పింది. వాళ్ళంతా అందుకు ఒప్పుకున్నారు. ద్రౌపది ఒక భర్తతో ఉంటే మిగతా నలుగురు దూరంగా ఉండటమే కాదు అత్యంత గౌరవంగా చూసుకునేవారు. అంతేకాదు తన ఇంట్లోకి మీరు వేరే స్త్రీని తీసుకురావడానికి ఒప్పుకోను, నా ఇంటిని వేరొకరితో పంచుకోనని ముందుగానే పాండవులను హెచ్చరించింది ద్రౌపది. అలా తనకు తానుగా విధించిన షరతులకు పాండవులు ఒప్పుకున్నాకే ఆమె పెళ్లి చేసుకుంది. ఇక ఆమె ఒక భర్త నుంచి మరొక భర్తతో గడిపేందుకు వెళ్లే క్రమంలో అగ్నిలో నుంచి ఆమె నడుచుకుంటూ వెళుతుంది. అలా తిరిగి మళ్లీ కన్యత్వం పొందుతుంది ద్రౌపది. దీంతో భర్త నుంచి భర్తకు మారినప్పుడల్లా కన్యగానే వెళుతుంది. అదే ఆమె గొప్పతనం. భీముడు రాక్షస కన్య హిడింబాను పెళ్లి చేసుకున్నా వారిని దూరంగానే ఉంచింది. ఎందుకంటే హిడింబ ఒక మంత్రగత్తె. ఈ విషయంలో కూడా ద్రౌపది తన భర్తను తప్పుపట్టింది. మిగతా వారిని సైతం వేరే వారితో కలిసిన సమయంలో నిలదీసి దూరంగా ఉంచింది. తన ఇంటి నీడలోకి కూడా ఎవ్వరిని రానివ్వలేదు ద్రౌపది. అలా తనకంటూ గొప్ప వ్యక్తిత్వాన్ని పొందిన ద్రౌపది గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఇక మరొకటి, గూగుల్లో హూ ఇన్వెంటెడ్ పానీపూరి అని కొడితే ద్రౌపది అని వస్తుంది. అలా ఎందుకు వస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. భారతదేశంలో చాలామంది ఎక్కువగా ఇష్టపడే పదార్థం పానీపూరి, ముఖ్యంగా ఆడపిల్లలు. ఈ పానీపూరి మన దేశంలోకి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? పురాణాల ప్రకారం మహాభారతంలో ద్రౌపది పానీపూరి కనిపెట్టింది అని చెప్తారు. రాజ్యాన్ని కోల్పోయి కుంతి, ద్రౌపది, పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కుంతీదేవి ద్రౌపదికి కొద్దిగా పిండిని, అతి తక్కువగా ఉన్న బంగాళాదుంపల్ని ఇచ్చి ఏదైనా ఆహార పదార్థం తయారు చేసి వీరి కడుపు నింపమని చెబుతుంది. దీంతో ద్రౌపది ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఆ బంగాళాదుంపలతో కూర చేసి మసాలా దినుసులతో రసంలాగా చేసి వారందరికీ కడుపు నింపుతుంది. దీంతో ద్రౌపది తెలివితేటలు మెచ్చుకొని కుంతి ఈ పానీపూరికి అమరత్వాన్ని ఇచ్చింది అని ఒక కథ చెబుతారు. మరో కథ ఏంటంటే, పూర్వ మగధ సామ్రాజ్యంలో తినే ఆహార పదార్థాలలో వీధి పుల్కారి నుంచి ఈ పానీపూరి పుట్టిందని కూడా చెబుతారు. ఇలా పానీపూరికి ద్రౌపది నుంచే ఆ పేరు వచ్చిందని కూడా అంటూ ఉంటారు.
అలాగే దక్షిణ భారతంలోని కొన్ని మహాభారత కథల్లో ద్రౌపదిని కాళీమాతకు మరో రూపమని చెబుతారు. కౌరవులను వధించేందుకు పరోక్షంగా కృష్ణుడికి సైతం సాయం చేసిందనే కథలు కూడా ఉన్నాయి. మరి అవన్నీ మరో వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.